హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సౌదీ అరేబియాకి సంబంధించి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ వస్తూ ఉంటుంది ముందుగా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్కి సంబంధించి ఇండియా నుంచి సౌదీ అరేబియాకి నవంబర్ 1 నుంచి ఫ్లైట్లు స్టార్ట్ చేస్తున్నట్లు ఒక వెబ్సైట్ వారు ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ముంబై తర్వాత ఢిల్లీ నుంచి 10 విమాన సర్వీసులు ఇండియా నుంచి సౌదీ అరేబియా వస్తున్నట్లు ఇక్కడ మీరు కూడా డిస్ప్లే మీద చూడొచ్చండి కాకపోతే ఇది మనకు అఫీషియల్ న్యూస్ కాదు ఎప్పుడైతే మనకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానివ్వండి తర్వాత మన ఇండియన్ ఎంబసీ వాళ్ళని కానివ్వండి వారి యొక్క ట్విట్టర్ అకౌంట్లో మనకు షెడ్యూల్ రిలీజ్ అయితే అప్పుడే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చండి కాకపోతే ఇది మనకు నోటిఫికేషన్ మాత్రమే మనకు రాబోయే రోజుల్లో ఫ్లైట్లు ఓపెన్ చేస్తున్నారని చెప్పి ఇది ఒక ఇండికేషన్ మాత్రమే ఇన్షాల్లా మనకు నవంబర్ 1 తర్వాత ఫ్లైట్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది మరోవైపు ఇండియాలో అక్టోబర్ 31వ తేదీ వరకు సస్పెన్షన్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఉన్నాయి కదా వాటిని నవంబర్ 30వ తేదీ వరకు మరొకసారి పెంచుతున్నట్లు డిజిసిఏ వారు చెప్పడం జరిగింది అంటే ఇండియాలో నవంబర్ 30వ తేదీ వరకు కూడా నార్మల్ ఫ్లైట్లు తిరిగే అవకాశం లేదు వందే భారత్ మిషన్ కానివ్వండి తర్వాత ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ఉన్న దేశాలకు మాత్రమే ఈ యొక్క రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మరియు దుబాయ్కి ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇండియా నుంచి దుబాయ్కి వెళ్తున్నారు దుబాయ్ నుంచి ఇండియాకి కూడా జనాలు వస్తున్నారు నవంబర్లో ఒకవేళ ఇండియా నుంచి సౌదీ అరేబియాకి జనాలు రావాలి అంటే ఫ్లైట్లు ఓపెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇండియా మరియు సౌదీ అరేబియా రెండు దేశాలకు మధ్య ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ జరగవలసి ఉంది ఒకవేళ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ జరగలేదంటే నవంబర్లో కూడా ఫ్లైట్లు తిరిగే అవకాశం లేదండి చూద్దాం నవంబర్లో సౌదీ ఎయిర్లైన్స్ కానివ్వండి మన ఎయిర్ ఇండియా కానివ్వండి అనౌన్స్మెంట్ చేశారు కదా నవంబర్లో అయితే నా అంచనా ప్రకారం ఫ్లైట్లు తిరిగే అవకాశం ఉంది మేబీ దీని గురించి మనకు నవంబర్ 1 లేదా 2వ తేదీలో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది ఇంకా తర్వాత విషయానికి వస్తే ఇది చాలా ముఖ్యమైన విషయం అండి సౌదీ ప్రభుత్వం కఫీల్ సిస్టమ్ ఉంటుంది కదా స్పాన్సర్షిప్ సిస్టమ్ దీన్ని రద్దు చేయనుంది ప్రవాసీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రవాసీ ఎవరైతే ఉద్యోగం కోసం సౌదీ అరేబియా రావాలనుకుంటాడో యాక్చువల్గా మనం వీసా తీసుకోవాలి వీసా తీసుకున్న తర్వాత సౌదీ అరేబియా వచ్చిన తర్వాత 2 ఇయర్స్ వరకు కఫీల్ దగ్గరే పనిచేయాలి ఈ విధంగా గత 70 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు సౌదీ ప్రభుత్వం ఇలాంటి కఫీల్ సిస్టమ్ని క్యాన్సిల్ చేయనుంది దీనివల్ల 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్లు సౌదీ మానవ వనరుల శాఖ చెప్పడం జరిగింది అసలు ఈ కఫీల్ సిస్టమ్ తీసేసి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చాలామంది మన వాళ్ళు ముఖ్యంగా ఈ లేబర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కఫీల్కి ప్రతి నెల 300 నుంచి 500 వరకు డబ్బులు ఇస్తూ ఉంటారు ఈ చట్టం అమలైతే ఈ కఫీల్కి మీకు సంబంధం ఉండదు బ్రదర్ డైరెక్ట్గా ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎగ్జిట్ కావాలన్నా ఛుట్టీ కావాలన్నా కూడా మీ ఇష్టానుసారంగా మీరు ఎగ్జిట్ తీసుకుని ఇండియాకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఈ చట్టంలో పొందుపరిచారు మరొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఒక ప్రవాసీ సౌదీ అరేబియాలో సూపర్ మార్కెట్ పెట్టాలి అంటే చిన్న బకాలా పెట్టాలన్నా కూడా మనకు కఫీల్ సపోర్ట్ అనేది ఉండాలి ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారి మనం డబ్బులు కఫీలు చెల్లిస్తూ ఉంటే కఫీలు వెళ్ళి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి మన యొక్క లైసెన్స్ను రెన్యువల్ చేసేవాడు ఒకవేళ ఈ చట్టం అమలైతే ఈ మధ్యలో మీడియేటర్ కఫీలు ఉంది కదా ఈ కఫీల్ వ్యవస్థ అనేది రద్దు అవుతుంది డైరెక్ట్గా మనం ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది బ్రదర్ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ డొమెస్టిక్ వర్కర్లు అంటే హౌస్ డ్రైవర్లు కానివ్వండి ఖద్దామాలు కానివ్వండి ఇంట్లో పనిచేసేవారు అదేవిధంగా కంపెనీలో పనిచేసేవారికి ఈ చట్టాలు వర్తించవు వచ్చే సంవత్సరం 2021 జూన్ నుంచి మనకు ఈ చట్టం అమలయ్యే అవకాశం ఉందండి తర్వాత విషయానికి వస్తే సౌదీ ప్రభుత్వం కరోనా వైరస్తో మరణించిన ఆరోగ్య కార్యకర్తలకు 5 లక్షల రియాళ్లు ఇస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది కరోనా వైరస్ రోగులకు సేవలు చేస్తున్నప్పుడు వారికి కూడా కరోనా వైరస్ సోకి చనిపోయిన డాక్టర్లు కానివ్వండి నర్సులు మెడికల్ స్టాఫ్ ఇలాంటి వారందరికీ కూడా సౌదీ ప్రభుత్వం 5 లక్షల రియాళ్లు ఇవ్వనుంది ఇందులో సౌదీ వాసులతో పాటు ప్రవాసులు కూడా ఉన్నారండి ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారు ప్రకటించారు చాలామందికి గుర్తుండకపోవచ్చు మార్చి మరియు ఏప్రిల్ మంత్లో సౌదీ అరేబియాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో కేరళకు చెందిన ఒక నర్సు తర్వాత ఒక డాక్టర్ కూడా చనిపోవడం జరిగింది యమన్కు చెందిన ఒక డాక్టర్ తర్వాత పాకిస్తాన్కు చెందిన ఒక ఫ్యామిలీ డాక్టర్ కూడా ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల చనిపోవడం జరిగిందండి అల్హమ్దుల్లా అలాంటి వారందరి కుటుంబాలకు కూడా 5 లక్షల రియాల్లో ఆర్థిక సాయం అందించనున్నారు